అందించే ఒక మంచి పనితోని ఇవాళ ఈ కార్యక్రమం మొదలవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనిషి మనగడకు, మనిషి జీవనానికి, మనిషి ఎదుగుదలకు అత్యంత మూలమైనది ఇవాళ చెట్టు. మనం చాలా మంది నినాదాలు ఇస్తూ ఉంటాం, మనకు తెలియకుండా మనకు సంబంధం లేకపోయినా కూడా పచ్చని చెట్లు ప్రగతి చెట్లు అని ఎక్కడ చూసినా గోడల మీద రాతలున్నాయి, పిల్లగల నూలలో కూడా ఈ మాటలు వినపడతా ఉంటాయి. ఈ ప్రగతికి చెట్టుకు ఏ సంబంధం అనే విషయాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎమ్మెల్యే వచ్చినాడు, ఎంపీడీఓ పిలిచినాడు, లేకపోతే ఎంపీడీఓ పిలిచినప్పుడు ఈ కార్యక్రమానికి పోకపోతే మళ్ళీ ఎప్పుడన్నా బిల్లులు ఎత్తడో చేయడో ఏ పోయేది అయిపోతుంది కదా అనే కార్యక్రమం మీకు రాదు. దయచేసి ఇది ప్రేమతో చేయాల్సినటువంటి సంబంధం, తల్లికి కొడుకుకు ఉన్నటువంటి సంబంధము. ఆ నర్సరీ పోషించుకుంటారు వాళ్ళే, అంటే తల్లి తన కడుపులో ఉన్నటువంటి శిశువును ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటారో, అలాగే నర్సరీలో ఉన్నప్పుడు మొక్క కూడా అట్లనే ఉంటుంది. ఇలా మొక్క జననించినదంటే మళ్ళీ మీ చేతుల్లోకి వచ్చినట్టు ఆ శిశువు జన్మించినట్టుగా మనం భావించుకొని శిశువుని ఏ విధంగా జాగ్రత్తగా మనం పెంచుతామో మొక్కను కూడా ఆ విధంగా పెంచాల్సినటువంటి అవసరము మనందరి మీద బాధ్యత ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇవల్ల ఇట్లా చూస్తూ ఉంటే మనకు అల్లగా అనిపిస్తూ ఉంటాయి, ఏ ఎప్పుడు వెళ్తుంది, విరగాలి, ఎన్నడ కావాలి, ఇది ఐదు ఉండేది కాదు. వాస్తవంగా మనకి సంబంధాలే ఉండదు, మనం పోతూ పోతా ఉంటాం. వర్షం పడ్డది అనుకో చక్కన ఆగిపోతాం, బండి అయినా అవుతుంది, ఏదైనా అవుతుంది, సడన్ గా ఉత్తము ఆ చెట్టు మీద నిలబడతా ఉంటాం. బాగా ఎండబట్టినప్పుడు ద్వారా వచ్చే చెమటనే నువ్వు భరించలేవు, కానీ నీలో ఉన్న చెడు దారిని అంతా తీసుకొని నీకు ఆక్సిజన్ అందిస్తున్నటువంటి చెట్టు తల్లి రుణం తీసుకోవాలంటే మనిషికి మనం ఎన్ని చెట్లు పెట్టాలి మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే చెట్టును ఒక దేవతలాగా కొలిసే దేశం అనేది, చెడు వాయువుని అంతా కూడా చెట్టు పీల్చుకొని తన పచ్చని ఆకుల ద్వారా ఆ కార్బన్ డైఆక్సైడ్ తన గమనించుకొని మళ్ళీ మనం బతికే ప్రాణవాయువుని మనకు అందిస్తా ఉన్నది. మనం ఈ పెండ వాసన వస్తేనే ముక్కు మూసుకుంటుంటాం, పక్కపడే శవద వాసన వస్తేనే ఇట్లా పెట్టుకుంటుంటా ఉంటాం. అభివృద్ధి చెందినటువంటి ఏ దేశంలో కూడా ఇట్లాంటివి ఉండవు. నువ్వు అమెరికా చూసుకున్నా, లండన్ చూసుకున్నా, రెండే కాలాలు ఉంటాయి, కొడితే వాన పడుతుంది లేకుంటే మంచు పడుతుంది, ఇంతే ఉంటుంది ఎండ ఉండదు. అందుకే తెల్లలు అప్పుడప్పుడు రారా గోవా గీవో మనం పోయినప్పుడు అందరూ వస్తారు చూడు, వాళ్ళకి అక్కడ ఎండ ఉండదు కాబట్టి ఒక కాలం అంతా మొత్తం వర్షాలే పడతాయి, ఎటు చూసినా వర్షాలు ఉంటాయి, ఒక కాలం అంతా మంచు కురుస్తూ ఉంటుంది. కానీ మన భారతదేశంలో మాత్రమే మూడు అద్భుతాలైనటువంటి కాలాలు, కానీ ఈ కాలం దీన్ని ఒక విప్లవాత్మకంగా మనం ఒక హరిత విప్లవం దయచేసి ఈ హరిత విప్లవానికి కేశవపట్నం పెద్దగా నాంది కావాలని మనసులో కోరుకుంటా ఉంటున్నా. తప్పకుండా ఈ బాధ్యతను నేను కూడా ఉంటా, నన్ను కూడా ఎప్పుడైనా రమ్మంటే నేను కూడా వస్తా. తప్పకుండా నా సహాయ సహకారాలు ఏమైనా కావాలని అనుకో, మీరు నాటుతారని అవిని కాపాడుతారని మనస్పూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్న చెట్టు ముచ్చి కనేసరికి పాను ప్లేస్ ఇచ్చినట్టు అయింది నాకు.